సుధాకర్ రెడ్డి గారు, గతంలో మీరు పార్టీకి లీగల్ అడ్వైజర్ చేసినా అంతకుముందు మీ ప్రొఫెషన్ వేరే ఉంది. అసలు మీరు నల్లకోటు ఎందుకు వేసుకోవాలనుకున్నారు? నల్లకోటు వేసుకున్న తర్వాత మీ సర్వీస్ మోటోలు ఉన్నారా, లేదా కమర్షియలా, లేదా ప్రొఫెషనలా? ఈ మూడుతో పాటు వైఎస్ఆర్ కుటుంబంతో మీకున్న అనుబంధం అలాంటిది. అంతేకాకుండా ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారికి మీరు చుక్కలు చూపించిన విషయం మాత్రం ఇప్పటికీ ఎవరు జనం మర్చిపోలేదు. ఎందుకంటే ఆ కేసులో కంప్లీట్గా సుధాకర్ రెడ్డి గారు చుట్టే కేసు అంతా తిరిగింది. ఇలాంటి మీ కేసులు అంటే అప్పుడు ఇటీవల కాలంలో అమరావతి భూముల స్కామ్ అవ్వచ్చు, చాలా కేసులు కనిపిస్తున్నాయి. ఈ కేసులు ఒక్కొక్క వివరాలు చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. నాకు ఇది మీ ముందరకొచ్చి చెప్పడం నాకు డే డ్రీమ్గా ఉంది. ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ డే డ్రీమ్ ఫర్ మీ టు కమ్ అండ్ అడ్రస్ బిఫోర్ ఐ డ్రీమ్. సార్, దీనికన్నా ముందు మీరు ఒక సామాన్య అడ్వకేట్గా మీ జీవితం ప్రారంభించి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఈ స్థాయికి వచ్చినందుకు మీకు ముందు ఐ డ్రీమ్ నుంచి శుభాకాంక్షలు అండి. మీరు ఇదే అడ్వకేట్ జనరల్గా ఉండి ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం తీసుకురావడానికి ఇంత గతంలో ఎలా పనిచేస్తారో, ఇకపై కూడా ఈ పొజిషన్లో పనిచేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి. బిఫోర్ అడ్రస్సింగ్ ఎనీవన్, జన్మనిచ్చిన నా తండ్రి, పునర్జన్మనిచ్చిన నా జగన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నా తండ్రి జన్మనిచ్చాడేమో కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది జగన్ అన్న. వెన్ ఐ వాజ్ నథింగ్, వెన్ ఐ వాజ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేట్, హీ కాల్డ్ మీ హియర్, హీ బ్రాట్ మీ హియర్, అండ్ వారు చూపించినటువంటి 10 సంవత్సరాలు వారితో నేను కలిగినటువంటి అనుబంధం ఒకసారి తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటు అవుతుంది. ఐ డోంట్ వాంట్ హైడ్ మై ఫేస్ అండ్ వేర్ ఎ మాస్క్ దట్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినా నాతో పార్టీతో సంబంధం లేదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని చెప్పుకునే దౌర్భాగ్యుని మట్టుకు నేను కాదు. పునర్జన్మనిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను జీవితాంతం కడ శ్వాస వరకు వారి సేవలో ఉంటా. వారు నాకు నిర్దేశించి దశ నిర్దేశించాడు, ఆ విధంగానే జీవితం గడిపి నేను తుది శ్వాస వరకు గడుపుతానని మీ మూలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. అంటే జగన్ గారి మీద మీకున్న అభిమానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అతను కూడా మీ మీద ఉన్న అభిమానానికి తెలుస్తుంది. కానీ ఒకసారి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళు, మీ పుట్టిన ఊరు, మీరు అసలు నల్లకోటు ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది చెప్పండి. అంటే గజ్జ కట్టినప్పుటా నుంచి చెప్పమంటారా, గజ్జ కట్టకముందు నుంచి కూడా చెప్పమంటారా? నీకు ఏది అలవాటు అది చెప్పండి. ఐ వాజ్ బార్న్ ఇన్ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ, ఐ వాజ్ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ మై మౌత్, బట్ ఐ డూ సే దట్ ఐ డోంట్ హ్యావ్ అట్లీస్ట్ స్టీల్ స్పూన్ ఇన్ మై కిచెన్ టుడే, దో ఐ హావ్ సీన్ వెల్త్ ఎవ్రీథింగ్ వెన్ యాజ్ అ చైల్డ్. ఐ వాజ్ బార్న్ ఇన్ టు ఎన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అండ్ బేసికలీ ఇట్ ఈస్ ఆల్సో మైనింగ్ ఫ్యామిలీ. వీ హ్యాడ్ మైన్స్, మైకా మైనింగ్. మై ఫ్యామిలీ యూస్ టు డూ మైకా మైనింగ్. వీ హ్యాడ్ అన్ ఎక్స్పోర్ట్ వెంచర్. అమెరికా భూగోళంలో ఉందని జనబాహుళ్యానికి తెలవని రోజుల్లో కూడా, మేబీ 1940s ఆర్ సో, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారు, కూతురు అమెరికా పోయారు, వాళ్ళతో కూడా అల్లుళ్ళు పోయినారు, అల్లుడితో కూడా కూతురు పోయినారు, కూతురుతో కూడా వాళ్ళ బిడ్డల్ని పెంచడానికి తల్లిదండ్రులు కూడా పోతున్నారు అమెరికాకి, ప్రేమతో కాదు. యాజ్ ఏ చైల్డ్ రేరర్స్ సో మెనీ పీపుల్ గో. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దట్. ఈవెన్ దోస్ డేస్ మై ఫ్యామిలీ హ్యాడ్ అన్ ఆఫీస్ ఇన్ న్యూయార్క్, జాక్సన్ హైట్స్. సో దట్స్ వై ఐ సే దట్ ఐ వాజ్ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్. కాలక్రమేణా దెబ్బతిన్నాం వ్యాపారంలో, అంతా పోయింది. అంతా పోయిందంటే ఇన్ ది సెన్స్ నాట్ టు ఏ డౌన్, నాట్ టు స్కై నోస్ డైవ్డ్. నోస్ డైవ్డ్ అంటే అట్లీస్ట్ రీజనబుల్లీ కంఫర్టబుల్ బతికేదానికి మటుకు. ఓకే, ఐ వాజ్ నాట్ ఇన్ స్ట్రీట్స్ ఇన్ బెగ్గింగ్ బౌల్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ ఫ్రమ్ జెనిత్, ఫ్రమ్ ది టాప్, ఫ్రమ్ ది అపెక్స్, మై ఫ్యామిలీ ఫెల్ డౌన్. బట్ మై పేరెంట్స్ అట్లీస్ట్ లెఫ్ట్ మీ సంథింగ్ విచ్ కెన్ అఫోర్డ్ మీ టు హ్యావ్ ఎ క్వైట్ రీజనబుల్ లైఫ్. ఒక
అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసేదానికి మనకు నాకు ఏ రోజు ఏ లోటు లేదు. కానీ ఆ పడిపోవడం అనే దురదృష్టం పరిస్థితిలో ఏనుగు పొనుకుంటే గుర్రవంతి ఎత్తుంటుందని మా ఊళ్ళో కూడా సామెత చెప్తారు నాకు, ఐ రిమెంబర్ సో. ఎంత ఏనుగు పొనుకున్నా గుర్రవంతి ఎత్తు మట్టుకుంటుంది, గాడిద ఎంత లెవెల్కి దిగదు, దట్స్ ఎ ఫ్యాక్ట్. సో అది గజ్జె కట్టక ముందుటువంటి పరిస్థితి. మాది నెల్లూరు, ప్రస్తుతం రూరల్ మండలంలో, ఇప్పుడు నెల్లూరు మున్సిపాలిటీలో 25th వార్డులో చేరినటువంటి కనుపర్తిపాడు అని ఒక చైతన్యవంతమైన గ్రామం. ఆ గ్రామంలో చాలా అక్షరాస్యత ఉంది, చాలామంది అమెరికాకు పోయి ఉన్నారు, రకరకాల దేశాలకు పోయి ఉన్నారు, చాలా బిజినెస్ మెన్ పీపుల్ అయినారు. బేసికలీ అది చైతన్యవంతమైన గ్రామం. ఆ గ్రామంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. ఆ గ్రామంలో రెండో కోణం కూడా ఉంది, హైలీ ఫ్యాక్షస్ లీడర్ విలేజ్. అది ఒక నెల్లూరు జిల్లాలో కనుపర్తిపాడు అంటే పులివెందల కడపకు ఎట్టుంటుందో, జమ్మలమూడు కడపలో ఎట్టుంటుందో, అంతకన్నా ఫ్యాక్షస్ లీడర్ విలేజ్ ఆ నేపథ్యంలో పుట్టా. ఏ చెరువులో చేప నీళ్లు తాగాలి కాబట్టి నేను కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, ఆ నేపథ్యంలో పెరగాల్సిన పరిస్థితి నా బాల్యం జరిగింది. అందుకనే చిన్నప్పటాల నుంచి కూడా ఈ వృత్తి ప్యాషన్ ప్రవృత్తిగా తీసుకున్నాం. 154 అంటే ఏంది, 161 అంటే ఏంది, 162 అంటే ఏంది, సిఆర్పిసిలో ఒక కంప్లైంట్ ఎట్ రాయాలా, క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్ చేయాలా, ఆర్గ్యుమెంట్ ఎట్ చేయాలని చిన్నప్పుడు చేపకు ఈత నేర్పించినటువంటి పరిస్థితికి ఎవరికీ లేదు. ఆ విధంగానే లాలో నేను చిన్నప్పటాల నుంచి ఒక ప్రావీణ్యత పొందినటువంటి, ఆ గ్రామ నేపథ్యం ఇచ్చినటువంటి బహుమతి నాకు. ఓకే, ఆ ఫ్యాక్షన్ దీంట్లో కంప్లైంట్ రాయడం కానీ సెక్షన్స్ అన్నీ మీకు ఆటోమేటిక్గా అంటే పుస్తకాలు చదవని అడ్వకేట్గా మీరు ఉన్నారు. ఒక మార్వాడి బిడ్డ 30 సంవత్సరాలకి నా మార్వాడి కాకుండా వాళ్ళ బిడ్డని పెళ్లి చేస్తే వాడికి తండ్రి అప్పుడు వ్యాపారం చెప్తాడు అప్పటాల నుంచి. కానీ మార్వాడి పుట్టినటువంటి బిడ్డ 30 సంవత్సరాలకి 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళ తండ్రి గల్లా పెట్టుకాడ తీసిపోయి ఎట్ట వ్యాపారం చేయాలనో నేర్పించినటువంటి పరిస్థితి. అట్ట నేను ప్రాక్టీస్కి వచ్చే తలకే, నేను ప్రాక్టీస్కి వచ్చే తలకే కూడా నేను 25 సంవత్సరాలు ప్రాక్టీస్కి వచ్చే తలకే నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి అప్పటికే ఉంది. దట్స్ ది రీజన్ ఫర్ మీ టు ఎక్సెల్ ఎవ్రీబడి. ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఒక అడ్వకేట్ డిగ్రీ చదివి లా చదివి ఆయన పుస్తకాలు తెరిసి 30 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి అప్పం పొట్లు అర్ధగోడ పట్టుకొని నిలబడితే అమ్మ అబ్బాయికి ఆశ్చర్యం కలిగిందంట. నా పరిస్థితి అది కాదు. నా 30 ఏళ్ళు వచ్చేసరికి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంది. అది నోబడి నోస్ ఇట్, బికాజ్ ఆ గ్రామంలో పుట్టిన నేపథ్యం, ఆ గ్రామంలో ఉండే పరిస్థితులు, అవే మాకు టీచర్స్, అవే మాకు ప్రొఫెసర్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. Do watch iDream.